ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్కే వెళ్తున్నారా అయితే డబల్యూ డబ్ల్యూ డబల్యూ ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ వరకు ఈ వారం స్వారూపూల పొత్సాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఉడి ఉద్యోగ వ్యాపార మీరు విద్యుత్ విన్నారు మంచి ఫలితాలు ఇస్తాయి టెండర్ల విషయంలో కానివ్వండి లైసెన్సుల విషయంలో కానివ్వండి లీజుల విషయంలో కానివ్వండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలని పొందగలుగుతారు మీ స్నేహితులు బంధువులు మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కూడా ఎంతకాలం ఉపయోగం అనేది జరుగుతుంది ముఖ్యమైనటువంటి అవకాశాలు వచ్చినా కానీ వాటిని కొన్ని సందర్భాల్లో కొన్ని కారణాల వల్ల ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఏదో మన కదా మన బంధువులే కదా మన స్నేహితులే కదా అని చెప్పని వాళ్ళకి ముఖ్య రూపంలో అప్పగిస్తే అందువల్ల లాభం రావాల్సిన చోట రావాల్సిన లాభం రాదు మంచి పేరు రావాల్సిన చోట కూడాను మంచి పేరు కూడా రాదు అందుకని బంధుత్వాల్ని ఒక రకంగా వ్యాపారాన్ని మరొక రకంగా చూడాలి శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళకి పనులు అప్పగించాలి కానీ ఈ రకమైన అనుబంధాలు సెంటిమెంట్స్ పెట్టుకుంటే మనం నష్టపోతామని చెప్పని మీరు ప్రాక్టికల్గా తెచ్చుకుంటారు అదేవిధంగా ఎన్ని విధాలుగా మంచిగా చూసినా కానీ సంతృప్తి పొందని వ్యక్తుల వల్ల మీరు కొంత ఇబ్బంది పడతారు ఈ రాశిలో జన్మించిన వారికి ఈ రాశిలో జన్మించిన వారికి కొంతమందికి వర్తించేటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి అవి ఎవరికీ కూడాను సంప్రాప్తిస్తావు అవి మీరొక్కరు మాత్రమే ఆ రకమైన విజయాల్ని నమోదు చేసుకోగలుగుతారు సమాజంలో మీ పేరుని ప్రతిష్టని కూడాను పెంచుకోగలుగుతారు అదేవిధంగా గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు కూడా లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది ఏమీ సందేహపడాల్సినటువంటి అవసరం లేదు సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది వివాహాది శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇటు వాళ్ళు తిరస్కరించడం వల్ల మీకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది సరే వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడే సంబంధాన్ని చేస్తాం మనం తొందరపడకూడదు వాళ్ళని తొందర పెట్టకూడదు అనేటువంటి నిర్ణయాన్ని రాగలుగుతారు ప్రతిరోజు ప్రతినిత్య కూడాను మహాలక్ష్మీదేవిని పూజించడం వల్ల ఈ మాసం చాలా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు మీ వంశానికి మీ బిడ్డలకి మీకు మీ ఉద్యోగానికి అన్నిటికీ కూడా శ్రేయస్కరంగా ఉంటుంది ప్రతిరోజు మహాలక్ష్మీదేవికి ఆరావళి లక్ష్మీ లక్ష్మీచందనంతో లక్ష్మీ తావర ఒత్తులతోటి దీపారాధన చేసి అమ్మవారిని పూజించండి ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మి నమ అని పదకొండు సార్లు జపించి అమ్మవారికి నమస్కారం చేసి అయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య రెండు